ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీడీపీలో మనమే ముందున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదని వివరించారు. పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కానీ ప్రజాప్రతినిధి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో సస్టైనబిలిటీ రావాలంటే, లేకుంటే ఈ రిఫార్మ్స్ సుజావుగా జరగాలంటే ఎప్పటికప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రావాలి. ఈ విషయంలో ఏదో ఆటోమేటిక్గా ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను ఒకప్పుడు అదేవిధంగా అనుకొని 95 ఆ ప్రాంతంలో రిఫార్మ్స్ని స్టార్ట్ చేశాం, 2004 వరకు అమలు చేశాం. ఆ రిఫార్మ్ ఫలితాల ఈరోజు హైదరాబాద్ ఒక ఎకానమీ, ఒక నాలెడ్జ్ సిటీగా తయారైంది, అనేక బెనిఫిట్స్ వచ్చాయి. అదే మరి దానివల్ల ఎడ్యుకేషన్ పెరిగింది, ఈరోజు ప్రపంచం అంతపై పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ కానీ మనం ఆలోచించకపోతే, ఎవరైతే ఈ పీరియడ్లో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకా కూడా వల్నరబుల్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే స్ట్రాటజీ ప్రకారం నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఈరోజు రెండు పక్కన చూశాం, ఒకటి వెల్ఫేర్, వెల్ఫేర్లో మీరు చూస్తే పెన్షన్లు, ఇందులో డెలివరీ 100% ఫూల్ ప్రూఫ్గా ఉండాలి.